ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవైపు జనసేన టీడీపీ చేస్తున్న గందరగోళం, మరోవైపు అధికార పార్టీ వాళ్ళు కౌంటర్ ఇస్తున్న పరిణామాలన్నీ కూడా గమనిస్తున్నాం. అయితే తాజాగా వీటికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ కు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు త్వరలో రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏపీ పర్యటనకు దేశ ప్రధాని మోదీ గారు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దీనికి గాను బొత్స సత్యనారాయణ ఫుల్ క్లారిటీని ఇచ్చారు. తాజాగా ఆయన అమరావతి రైతుల పాదయాత్ర ఆగిపోయినట్లు ప్రకటించిన బొత్స సత్యనారాయణ, విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ఉండాలనే ఉత్తరాంధ్ర ప్రజలు ఆకాంక్ష నెరవేరినట్టుగా ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో గిరిజన విద్యా విశ్వవిద్యాలయం, భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నట్టుగా ఆయన వెల్లడించారు. వీటిపై కొన్ని కోర్టు వివాదాలు ఉన్నప్పటికీ అవి త్వరలోనే పరిష్కారం కానున్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ వెనుక ఉండి నడిపిస్తుంది కాబట్టే అమరావతి రైతులు తమ పాదయాత్రను విరమించుకున్నారని, పాదయాత్రలో ఎంతమంది పాల్గొంటున్నారు, దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని కోర్టు అడిగినట్లు తెలిపారు. కోర్టు అడిగిన ఈ దెబ్బకు చంద్రబాబు, ఫేక్ రైతులంతా కూడా ఇప్పుడు అయోమయంలో పడ్డారు. 600 మందితో జరుగుతున్న పాదయాత్రలో పట్టుమని 60 మంది రైతులు కూడా లేరట. దీంతో టీడీపీ ముసుగులో దొంగ ఇప్పుడు బయట బయలైంది. కోర్టు అడుగుతున్నవన్నీ కూడా సమర్పించలేక చంద్రబాబు తలపట్టుకుంటున్నారు. ఇది కేవలం చంద్రబాబు వ్యక్తిగత అభిప్రాయం కోసమే, ప్రజలను మభ్యపెట్టడానికే ఈ దొంగ యాత్రలని కూడా క్లియర్ గా అర్థమవుతుంది. హైకోర్టు అనుమతితో అమరావతి ప్రాంతానికి చెందిన 29 గ్రామాల రైతులు సెప్టెంబర్ 12వ తేదీన 60 రోజుల పాటు అసెంబ్లీను, అరసవెల్లి ప్రాంతంతో పాటు అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్తో పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి ఇప్పుడు హైకోర్టు బ్రేకులు వేసింది. తాత్కాలికంగా యాత్రను విరమించుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇప్పుడు జరుగుతున్న ఈ గందరగోళంలోనే ఆంధ్రప్రదేశ్ కు దేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీ గారు అడుగు పెట్టబోతున్నారు. వచ్చే నెల ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి దేశ ప్రధాని చేతుల మేరగా ఇది చేయబోతున్నారు. మరిక రాబోయే రోజుల్లో మరిన్ని కథనాలు ఎలా వస్తాయి, ఎలా రాజకీయ వ్యూహాలు ఉంటాయి అనేది సర్వత్రా ఆసక్తికి నెలకొంది. ప్రస్తుతం దాడుల నేపథ్యంలో కొనసాగుతున్న ఏపీ రాజకీయాలు అట్టుడుగుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలో దేశ ప్రధాని మోదీ గారు వస్తున్నారంటే భద్రతా విషయం కూడా ఆలోచించాలి. భద్రత కూడా భారీ ఎత్తున పెంచాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఢిల్లీ పోలీసులుగా చూసుకుంటారు. ఏదేమైనా ఈ వీడియో నచ్చ లైక్ కొట్టండి, షేర్ చేయండి.